రికార్డు సమయంలో ఈరోజు మన సిరిసిల్ల హాస్పిటల్లో రోజుకి దగ్గర 100 మందికి వైద్యం చేసే విధంగా, రోజుకి 100 మందికి డయాలసిస్ చేసే విధంగా బ్రహ్మాండంగా డయాలసిస్ సెంటర్ కూడా మన హాస్పిటల్లో ప్రారంభించుకున్నాం. ఈరోజు దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ డయాలసిస్ కేంద్రాలు ఒక సిరిసిల్లలోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 40 కేంద్రాల్లో ప్రారంభించుకొని దేశంలోనే అగ్రభాగాన ఈరోజు కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా సాంత్వన కలిగించే విధంగా మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పును తీసుకొస్తూ మన మంత్రి గారు మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఫ్రీ డయాలసిస్ సెంటర్లు మొత్తం 40 కేంద్రాల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సినిమా కవులు పాటలు కూడా రాసింది, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానగా రాసిన పాటలు. కానీ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు అడ్డలేదు, నేను సర్కారు దవాఖానకే కొత్త బిడ్డ అని చెప్పి ఈరోజు కేసీఆర్ కిట్ కానీ ఇంకోటి కానీ ఆ బిడ్డలు కూడా బాగా చూసుకుంటా ఉన్నారు. కాబట్టి మన ఏరియా హాస్పిటల్లో ఈరోజు అత్యంత ఆధునికమైన అత్యంత మోడర్న్ గా ఉన్న బ్రహ్మాండమైన లేబర్ రూమ్ కూడా ఇప్పుడే ప్రారంభించుకొని ఇక్కడికి వచ్చినాం. నేను చాలా సార్లు చెప్పినాను ఈ ప్రాంతంలో మీరు నన్ను శాసనసభ్యుడిగా గెలిపించి నాకు రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల గడ్డకి నా శక్తి ఉన్నంత మేరకు ప్రయత్నం చేసి మీ రుణం తీర్చుకుంటా అని చెప్పినాను. చెప్పిన విధంగానే ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్ల కేంద్రంగా మన పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండే విధంగా సిరిసిల్లలో మంత్రి గారి మరి మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మంత్రి గారి సహకారంతో సిరిసిల్ల పట్టణంలో 36.5 కోట్ల రూపాయలతో ఈరోజు బ్రహ్మాండమైన నర్సింగ్ కాలేజ్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోబోతా ఉన్నామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. వచ్చే సంవత్సరం నుంచి అందులో కోర్సులు కూడా ప్రారంభమవుతాయి. అంటే ఇప్పుడున్న ఆసుపత్రి 100, కొత్తగా మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్ ఒక 50 పడకలు, కొత్తగా 50 పడకల కేంద్రాన్ని 13.5 కోట్ల రూపాయలతో దాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడానికి మంత్రి గారు ఉత్తర్వులు ఇచ్చినారు. ఇప్పుడే శంకుస్థాపన చేసి మరి 5 ముఖ్యమైన కార్యక్రమాలు ఐసీయు, బ్లడ్ బ్యాంకు, డయాలసిస్ సెంటరు, నర్సింగ్ కాలేజు, మాతా శిశు సంరక్షణ కోసం ఒక కొత్త హాస్పిటల్, ఇవన్నీ కూడా ఇప్పుడే శంకుస్థాపన చేసి ఇక్కడికి రావడం జరిగింది. నేను మా మున్సిపల్ చైర్మన్ కు మున్సిపాలిటీ ఎప్పుడు చెప్తా, మా కమిషనర్ ఇక్కడ ఉన్న ఆయన కూడా ఎప్పుడు చెప్తా ఉంటా, సిరిసిల్లలో ఏ పరిస్థితుల్లో కూడా పందులు కనబడదు వీధుల్లో. ఎందుకంటే మీ అందరికి తెలుసు ఎంత తిప్పల్లో దాంతో. ఒకసారి ఈ మధ్యలో మా అమ్మ వచ్చింది ఇక్కడ ఏదో ఫంక్షన్కి వచ్చింది ఇక్కడ వాళ్ళ సుట్టాలింటికి పోయింది, వచ్చి మళ్ళీ వాపస్ హైదరాబాద్కి వచ్చింది. చాలా రోజుల తర్వాత సిరిసిల్లకు వచ్చింది కదా అని చెప్పి నేను మున్సిపల్ మంత్రిని అయినా కదా అని చెప్పి మా అమ్మని అడిగాను, ఎట్లా అనిపించింది అమ్మ సిరిసిల్ల అన్న? కొద్దిగా రోడ్లు గీళ్ళు పెట్టగానే కానీ ఇంకా పందులు గట్లే ఉన్నాయి కదా రాదు అన్నవి. నేను అందుకే మా చైర్మన్ చెప్పిన, కౌన్సిలర్ని చెప్పిన, కమిషనర్ చెప్పిన, ఈసారి మళ్ళా పందులు ఇద్దరు కనబడితే బాగుండదు. ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించిన అంశం, ఎవరో వచ్చిపోయేటోళ్ళు సృష్టిందుకు కాదు, అందరినీ కనబడుతుంది కాదు, ఆరోగ్యానికి మన పిల్లలకు సంబంధించిన అంశం. రాష్ట్రంలోనే మొట్టమొదటి డిజిటల్ హెల్త్ రికార్డ్స్ చేసే జిల్లాగా, డిజిటల్ హెల్త్ రికార్డ్స్ తయారు చేసుకున్న జిల్లాగా సిరిసిల్లను చేద్దాం అనుకున్నాం. కాబట్టి దయచేసి ఆ విషయంలో మీరు మరింత చొరవగా తొందరగా ఇది అయ్యేటట్టు మీరు కొద్దిగా దాని మీద దృష్టి కేంద్రీకరించాలని విజ్ఞప్తి ఒకటి. తద్వారా సిరిసిల్ల జిల్లాలో ఉండే 500,000 మంది ప్రజలకు కూడా వాళ్ళ హెల్త్ రికార్డులు అన్నింటినీ కూడా డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేసి ఎవరికి ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఏ ఆసుపత్రికి పోయినా ఏ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి పోయినా వెంటనే వారికి నాణ్యమైన వైద్యం అందే విధంగా చూసుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంటుందనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రజలలో ప్రభుత్వ వైద్యం మీద విశ్వాసం పెరగాలంటే ఇక్కడ ఉన్న డాక్టర్లు ఏమనుకోవద్దు, దయచేసి మీరు ఉండరనేది వాళ్ళ గురించి కాదు, అంతే ఏం లేదు. ఆడ పోతే వైద్యం అందుతుంది, ఆడ పోతే మమ్మల్ని చూసుకుంటారు, పైసలు అడగరు అనుకుంటే పేదవాళ్ళు ఇంకొక దిక్కు చూడకుండా ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన క్యూ కట్టి వస్తారు. అంతే కాదు, ఆడ వైద్యులు ఉంటారు అనే నమ్మకం కలగాలంటే నేను కలెక్టర్ గారిని ఒకటే కొడతా ఉన్నా, మొత్తం ఆ కెమెరాలు పెట్టండి, వెబ్ కెమెరాలు పెట్టండి, పెట్టి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో, సిరిసిల్ల ఏరియా హాస్పిటల్లో, కొత్తగా పెడుతున్న మదర్ అండ్ చైల్డ్ సెంటర్లో పెట్టి మీరు అప్పుడప్పుడు సడన్ అటెండెన్స్ తీసుకోవాలి. మీ కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని స్క్రీన్ మీద రమ్మనాలి. బండలింగంపల్లి కేంద్రంలో డాక్టర్ ఉన్నాడా లేడా, మధ్యాహ్నం 4 గంటలకు పోవాలి, పోయి ఉన్నాడా లేడా లైన్ నిలబడి మీ అక్కడ నర్సు ఉన్నదా లేదా మొత్తం ఒక్కసారి లైన్ అప్ చేపిస్తే తప్పకుండా భయం ఉంటే ఎక్కడ అక్కడ పనిచేస్తారు. పనిచేస్తే పేదవాళ్ళందరూ లైన్ కట్టి ప్రభుత్వ హాస్పిటల్కి వస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ గతంలో ఈ 70 సంవత్సరాల్లో కానీ ఎంతో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి,
ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినారు, ఎంతో మంది వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు వచ్చినారు, కానీ ఈరోజు లక్ష్మారెడ్డి గారి మాదిరిగా ఒక కమిట్మెంట్ తో, ఒక నిబద్ధతతో, ఒక చిత్తశుద్ధితో పేద ప్రజల ఆరోగ్యం కోసం, పేద ప్రజల ఆరోగ్య ప్రమాణాలు, జీవన ప్రమాణాలు పెంచడం కోసం కృషి చేస్తున్న మంత్రి గారు మాత్రం ఎవరు కూడా లేరు. వారి నాయకత్వంలో తప్పకుండా బంగారు తెలంగాణ ఒకవైపు, ఆరోగ్య తెలంగాణలో అంతర్భాగంగా తప్పకుండా అవుతుందని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ